స్పెషల్గా బ్లాగ్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఈరోజు ఈస్టర్ అన్నమాట. ఈరోజు ఈస్టర్ ఫెస్టివల్, సో చర్చ్కి వెళ్ళడానికి ఎక్కడికి లేదు. సో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి, అది కూడా నేను నిఖిల్. సో నిఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ, కాకపోతే ఈ లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయాము. సో ఈరోజు ఈస్టర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. సో మీరు కూడా మాతో వచ్చేసేయండి వ్లాగ్లోకి. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసేద్దాం. నేను ఇప్పుడే లేచాను. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మొత్తం అంతా చూపిస్తాను. సో ఈస్టర్ సెలబ్రేషన్స్ అన్నమాట. నేను ఇప్పుడే లేచాను, నిఖిల్ వచ్చేసి సో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు సిక్స్ ప్యాక్ కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అన్నమాట. సో ట్రై చేస్తున్నాడు. సో జిమ్ కూడా లేదు కదా అందుకు. ఓకే, సో నేను ఇప్పుడే బ్రష్ చేస్తున్నాను. సో బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ డిన్నర్ రొటీన్ మొత్తం ఈస్టర్ అన్నమాట, నాట్ రొటీన్, ఈస్టర్ వ్లాగ్ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాను. మామూలుగా అయితే మంచిగా ఏదో చర్చకి వెళ్తుండే. చాయ్ అవ్వనికి టైం పడుతుంది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్పెషల్ అన్నమాట, టీలో మురుకులు వేసుకొని తినడం. సో ఇది తెలంగాణలో చాలా స్పెషల్. సో నేను చిన్నప్పటి నుంచి బాగా తినేదాన్ని మురుకులు వేసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలాగా. సో ఇలా తిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మమ్మ గుర్తొస్తుంటుంది, ఎందుకంటే సమ్మర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మాకు మురుకులు గారెలు అన్నీ చేసి పెట్టేది. సో అలాంటి మెమరీస్ అన్నీ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎవరైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి, టీలో మురుకులు వేసుకొని చాలా బాగుంటాయి. ఓకే, సో వేసుకొని వెంటనే తినేసేయాలి. ఎక్కువసేపు నానబెట్టినా కానీ మెత్తగా అయిపోతే పిండిలాగా అయిపోతాయి. కాకపోతే ఈ మురుకులు కొద్దిగా క్రిస్పీగా వచ్చాయి కాబట్టి నానడానికి కొద్దిగా టైం పట్టుద్ది. కాకపోతే నేను ఎక్కువసేపు ఉంచను, తొందరనే తినేస్తాను, టేస్ట్ బాగుంటుంది. సో ఒకవేళ ఈ మురుకుల రెసిపీ కానీ ఇంకా కుకింగ్ రెసిపీస్ కొత్త కొత్తవి మీరు చూడాలి అని అనుకుంటే యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీలో మీరు చూడొచ్చు. సో రెసిపీస్ ఎక్కువ అక్కడ పెడుతూ ఉంటాను, అప్పుడప్పుడు ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీలో సెర్చ్ చేయండి, కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోండి. ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ నువ్వే ఎక్కువ గెస్సి. ఏంటిది? మినప్పప్పు వడలు. ఇది మినప్పప్ప, పెసరపప్పు. మంచిది కందిపప్ప. ఓవరాక్షన్ చేయకు. తెలీదు యాదవ్. శనగపప్పు. శనగపప్పు
మరి వడలు అని ఎట్లా తెలిసింది? అవి ఎట్లయినా మిక్స్ చేస్తావని అర్థమైపోయింది. చేస్తా అన్నావు కానీ నాకు అవి తప్పు తెలియదు. ఓకే, నేను ఇప్పుడు శనగపప్పు వడ చేస్తున్నా. దీనికోసం శనగపప్పు 3 అవర్స్ నానబెట్టి పక్కకు పెట్టుకున్నా. అండ్ గ్రీన్ చిల్లీ, లైసన్, వెల్లుల్లి, లసన్, లైసన్, గార్లిక్ అన్నమాట. గ్రీన్ చిల్లీ, గార్లిక్ అండ్ నానబెట్టుకున్న చెన, సో దీన్ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ మీ గ్రైండ్ చేసిన తర్వాత యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. సో ఆనియన్, ఏమంటారు, కొరియాండర్, కొత్తిమీర, కర్రీ లీవ్స్, కరివేపత్త. సో ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి సాల్ట్ వేసి చిన్న చిన్న వడలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు వడ, లేకపోతే మసాలా వడ అని కూడా అనొచ్చు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. సో ఈస్టర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఎస్, ఇప్పుడు గ్రైండ్ చేస్తా, గ్రైండ్ చేసి వడ చేస్తా. వడ చేసిన తర్వాత చూస్తా మీకు. ఇప్పుడు ప్రాసెస్ చెప్పేసా కదా, శనగపప్పులో గ్రీన్ చిల్లీ అండ్ వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్, కొత్తిమీర అండ్ కర్రీ లీవ్స్ని మిక్స్ చేసి సాల్ట్ యాడ్ చేసి వడ చేయాలన్నమాట. సో నేను వడ వేసాక వడ ఏ షేప్లో వేసుకోవాలి అనేది అప్పుడు చూపిస్తా. ఓకే, టీషర్ట్లు వేసుకుంటున్నా లాయని. అందుకే సంతకడ అన్నారు, దానికి కరెక్ట్. పాజ్ చేసినా. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఆనియన్. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవాలి వడలాగా. అంటే కొంతమంది దీన్ని వడ అంటారు, కొంతమంది గారె అంటారు, తెలంగాణలో వడ అంటారు, ఏమో డిఫరెంట్ డిఫరెంట్గా అంటారు, వడ అంటారు, గారె అంటారు. సో అలా వేసేయాలన్నమాట. ఎనీవేస్, ఎనీవే బంటాయి. ఓకే, కొద్దిగా చెయ్యి లోపలికి పెట్టే వేయాలి, ఎందుకంటే ఇది విరిగిపోతుంది. సో జాగ్రత్తగా, ఆయిల్కి ఏమంటదు అంటినా మనకి తొందరగా ఏం కాలదు, ఎందుకంటే మన చేతిలో పిండి ఉంటుంది కాబట్టి చెయ్యికి అంత తొందరగా ఏం కాలదు. ఓకే, ఇలా వడల్లాగా వేసుకోవాలి. వేసుకొని 2 సైడ్స్ బ్రౌనిష్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఇలాంటి యమ్మీ యమ్మీ వడలు రెడీ అయిపోతాయి. యాహూ, 2 నిమిషాలు చూపే కదా. ఓకే, సో చూసారు కదా వడలు ఇంత సింపుల్గా, ఇంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి, సో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈరోజు ఈస్టర్ స్పెషల్ అనే కాదు, నేను ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేస్తున్నా అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా. సో ఒకవేళ ఎవరికైనా కుకింగ్ సరిగా రాని వాళ్ళు, సో ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకు అని అంటే ఇవి ఏం పెద్ద పని ఏమి ఉండదు. పప్పు నానబెట్టాలి, మిక్సీ పట్టుకోవాలి, వేసుకోవాలి. షేప్ ఎలా వచ్చినా కానీ 1-3 టైమ్స్ అలా చేస్తూ ఉంటే మనకి మంచి షేప్లో వచ్చేస్తాయి. సో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా, ఈజీగా, సింపుల్గా ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో నార్మల్గా అని చెప్పొచ్చు. సో కొన్ని పిక్స్ పెడుతున్నాను, చూసేయండి. ఇంకొక మంచి వ్లాగ్ వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.
అండ్ ఈ వ్లాగ్ని లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.